భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి మనకు పరీక్షలు అనేవి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరి చాలా మంది అభ్యర్థులకు ఇప్పుడున్నటువంటి అనుమానం ఏంటి అంటే, మరి ఈ పరీక్షలు అనేవి ఇంగ్లీష్లో జరుగుతాయా, లేదా తెలుగులో జరుగుతాయా, లేదా రెండు భాషల్లో జరుగుతాయా, లేదా కొన్ని పరీక్షలు తెలుగులో కొన్ని పరీక్షలు ఇంగ్లీష్లో జరుగుతాయా, ఇలాంటి అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. మనకు తెలిసిందే, టోటల్ గా మనకు ఈ గ్రామ మరియు వార్డు సచివాలయంలో 19 నోటిఫికేషన్లు విడుదలైతే, ఆ 19 నోటిఫికేషన్లు 3 కేటగిరీలుగా విడగొట్టడం మనం గమనించవచ్చు. అందులో కేటగిరీ 1లో 4 పోస్టులు, కేటగిరీ 2లో గ్రూప్ ఏలో 2 పోస్టులు, గ్రూప్ B లో 2 పోస్టులు, ఇక కేటగిరీ 3లో మొత్తంగా 11 పోస్టులు ఉన్నాయి. మరి ఈ పోస్టుల్లో ఏ పోస్టుకు ఏ భాషలో పరీక్ష అనేది జరగబోతోంది అనేది చాలా మందికి ఉన్నటువంటి అనుమానం. మరి ఈ అనుమానానికి మనం సమాధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకోసం మనం పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ని పరిశీలించవచ్చు. ఈ షెడ్యూల్ మొత్తం గమనిస్తే మీకు ఏ పరీక్ష ఏ భాషలో జరుగుతుంది అనే దాని మీద పూర్తి క్లారిటీ వస్తుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు, సవరించిన పరీక్షల తేదీలు, ఇతర వివరాలు. ఇక్కడ మనం పరీక్షా తేదీ, సమయం, పోస్టులు, పార్ట్ A పార్ట్ B, దేనికి ఎన్ని మార్కులు, ఏ మధ్యమంలో ఆ పార్ట్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ షెడ్యూల్లో ఉన్నాయి. మనకు తెలిసిందే, పరీక్షలు అనేవి సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీతో ముగియబోతున్నాయి. ఇక సెప్టెంబర్ 1 ఉదయాన టోటల్ గా కేటగిరీ 1లో ఉన్నటువంటి 4 పోస్టులకు పరీక్ష జరగబోతోంది. ఆ 4 పోస్టులు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ. ఈ 4 పోస్టులకు పరీక్ష సెప్టెంబర్ 1వ తేదీన ఉదయాన జరగబోతోంది. ఇందులో 2 పార్ట్లు ఉంటాయి. పార్ట్ A కి 75 మార్కులు, పార్ట్ B కి 75 మార్కులు. మరి ఈ పరీక్ష టోటల్ గా ఇంగ్లీష్, తెలుగు 2 మాధ్యమాలలో పరీక్ష అనేది జరగబోతోంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లో ఉంటుంది, అలాగే తెలుగులో కూడా ఉంటుంది. ఇక సెప్టెంబర్ 1 మధ్యాహ్నం పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ కు సంబంధించి పరీక్ష అనేది మనకు 50+100 మార్కుల్లో జరగబోతుంది. పార్ట్ A కు 50, పార్ట్ B కి 100 మార్కులు ఉంటే పార్ట్ A తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 భాషల్లో వస్తుంది, కానీ పార్ట్ B మాత్రం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. అంటే కంప్యూటర్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇంగ్లీష్ లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, కానీ పార్ట్ A ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఇక సెప్టెంబర్ 3 ఉదయం VRO సర్వే అసిస్టెంట్ కు సంబంధించిన పరీక్ష అనేది ఉదయం పూటన జరగబోతోంది. ఈ 2 పోస్టులకు కలిపి ఉమ్మడి పరీక్ష VRO మరియు సర్వే అసిస్టెంట్ కు సంబంధించి. ఇందులో కూడా మనకు పార్ట్ A కి 50 మార్కులు, పార్ట్ B కి 100 మార్కులు ఉంటే పార్ట్ A అండ్ దెన్ పార్ట్ B రెండు కూడా 2 భాషల్లో పరీక్ష అనేది నిర్వహించబోతున్నారు. అంటే VRO కి సర్వే అసిస్టెంట్ కు ఎగ్జామ్ అనేది 2 భాషల్లో ఉంటుంది, ఇంగ్లీష్ మరియు తెలుగులో. నెక్స్ట్ సెప్టెంబర్ 3 మధ్యాహ్నం ANM మరియు వార్డ్ హెల్త్ సెక్రటరీకి సంబంధించిన పరీక్ష అనేది జరగబోతోంది. ఇందులో కూడా పార్ట్ A పార్ట్ B అని ఉంటాయి. పార్ట్ A కి 50 మార్కులు, పార్ట్ B కి 100 మార్కులు అయితే పార్ట్ A అనేది ఇంగ్లీష్ మరియు తెలుగులో జరగబోతోంది. ఇక పార్ట్ B కేవలం తెలుగులో మాత్రమే పరీక్ష ఉండబోతోంది. పార్ట్ A తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లో ఉంటే పార్ట్ B కేవలం తెలుగులోనే ఉంటుంది. ఈ విషయాన్ని ANM లు గుర్తించాలి. పార్ట్ B ఓన్లీ తెలుగులోనే ఉంటుంది, ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఇక సెప్టెంబర్ 4 ఉదయం విలేజ్ అగ్రికల్చరల్ సెక్రటరీకి సంబంధించి 50+100 మార్కులు, పార్ట్ A కి 50, పార్ట్ B కి 100 మార్కులు ప్యాటర్న్ లో ఎగ్జామ్ ఉండబోతోంది. మరి వీరికి క్వశ్చన్ పేపర్ తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉండబోతోంది. ఇక సెప్టెంబర్ 4 మధ్యాహ్నం విలేజ్ హార్టికల్చర్ సెక్రటరీకి 50+100 మార్కులతో టోటల్ గా ఇంగ్లీష్ మరియు తెలుగులో మనకు పరీక్ష ప్రశ్న పత్రం ఉండబోతోంది. ఇక సెప్టెంబర్ 6 ఉదయం విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, అలాగే సెప్టెంబర్ 6 మధ్యాహ్నం ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్, వీరికి కూడా 50+100 మార్కుల ఫార్మాట్ లో క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లో ఉండబోతోంది. ఇక సెప్టెంబర్ 7 ఉదయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీకి సంబంధించిన ప్రశ్న పత్రం పార్ట్ A ఇంగ్లీష్ మరియు తెలుగులో 50 మార్కులకు రాబోతోంది, పార్ట్ B మాత్రం కేవలం ఇంగ్లీష్ లోనే 100 మార్కులకు ఉండబోతోంది. ఇది టెక్నికల్ పరీక్ష కాబట్టి కేవలం ఇంగ్లీష్ లోనే ఉండబోతోంది. ఇక సెప్టెంబర్ 7 మధ్యాహ్నం విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ కు సంబంధించిన పరీక్ష 50 మరియు 100 మార్కుల ప్యాటర్న్ లో పార్ట్ A ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉండబోతోంది, పార్ట్ B కూడా ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉండబోతోంది. సెరికల్చర్ కు సంబంధించిన ప్రశ్న పత్రం కూడా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో రాబోతోంది. ఇక సెప్టెంబర్ 8 ఉదయం వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పరీక్ష
టోటల్ గా 50 మరియు 100 మార్కుల్లో 50 మార్కులు ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్వశ్చన్ పేపర్ రాబోతోంది. ఇక 100 మార్కులకు కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే క్వశ్చన్ పేపర్ రాబోతుంది వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీకి సంబంధించి. ఇక 8 సెప్టెంబర్ ఉదయం వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీకి కూడా పరీక్ష ప్రశ్నాపత్రం అనేది టోటల్ గా 2 భాషల్లో ఇంగ్లీష్ మరియు తెలుగులో రాబోతుంది 50+100 మార్కుల ప్యాటర్న్ లో. ఇక 8 మధ్యాహ్నం వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీకి సంబంధించిన పరీక్ష ప్రశ్నాపత్రం, అలాగే 8 మధ్యాహ్నం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి సంబంధించిన ప్రశ్నాపత్రం 2 భాషల్లో ఇంగ్లీష్ మరియు తెలుగులో 50+100 మార్కుల ప్యాటర్న్ లో పరీక్ష అనేది జరగబోతోంది. ఈ విధంగా టోటల్ గా మీకు పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. ఇందులో కేవలం ఇంగ్లీష్ లో అయితే పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ కు సంబంధించి, తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ, తర్వాత వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వీటికి మాత్రమే పార్ట్ బి ఇంగ్లీష్ లో జరగబోతోంది. ఇక ఏఎన్ఎం కు పార్ట్ బి అనేది తెలుగులో మాత్రమే జరగబోతుంది. ఇక మిగిలినవన్నీ కూడా మనకు 2 భాషల్లో ప్రశ్న పత్రాలు అనేవి రాబోతున్నాయి. సో ఇది టోటల్ గా గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి ప్రశ్న పత్రంలో మీకున్నటువంటి సందేహాలకు సమాధానాలు. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ దెన్ మీకున్నటువంటి సందేహాలకు సమాధానాలు మన భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.